పాస్టర్ల గౌరవ వేతనంపై ఆంక్షలు తొలగించాలని కర్నూలు నగరంలోని స్టాంటన్పురం సంఘం కాపరి సునీల్ అమృతరాజు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కర్నూలు పాలెం బాప్టిస్ట్ సంఘం సమాజం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా స్టాంటన్పురం సంఘ కాపరి సునీల్ అమృతరాజు కర్నూలు క్రైస్తవుల ఐక్య వేదిక నాయకులు ఎస్ జయకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘం కాపరులు తదితరులు పాల్గొన్నారు. బీసీసీ మైనార్టీ క్రైస్తవుల తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. అయ్యా ముఖ్యమంత్రి గారు, మేము ఎన్నో సంవత్సరాలుగా మేము బీసీసీలు మైనార్టీ క్రైస్తవులుగా ఉంటున్నాము, కానీ బీసీలలో మాకు గుర్తింపు లేదు. మైనార్టీ క్రైస్తవులుగా ఉంటున్నాము కానీ మైనార్టీలలో మాకు గుర్తింపు లేదు. మాల మాదిగలుగా ఉంటున్నాము కానీ ఎస్సీలము కాదు, బీసీసీ క్రైస్తవులము. మీరు మాకు ఎందుకు సామాజిక న్యాయం జరగడం లేదు? అన్ని కులాల వారికి, అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి మీరు సామాజిక న్యాయం చేస్తున్నారు, కానీ బీసీసీ మైనార్టీ క్రైస్తవులకు, దేవుని నమ్ముకున్న మాకు ఎందుకు సామాజిక న్యాయం జరగడం లేదని నేను ఈ కలెక్టర్ ఎదుట దర్తా చేస్తూ మీరు నిరసన తెలుపుతున్నాము. అంతేకాకుండా మేము గత కొన్ని సంవత్సరాలుగా అందరం కూడా ధర్నా చేయడానికి కారణం ఏదనగా, మరి గడిచినటువంటి అసెంబ్లీ సమావేశాలలో ముఖ్యమంత్రి గారు పాస్టర్ల నిమిత్తమై గౌరవ వేతనాన్ని ఇస్తామని ఆయన ప్రకటన చేశారు. దాని కొరకు అనేక మంది సంఘ కాపరులు మరి రాష్ట్రమంతా కూడా అప్లై చేశారు. కానీ తీరా వచ్చే సమయానికి అనేకమైనటువంటి ఆ యొక్క ఆంక్షలు అందులో ఉన్నాయి. అందులో ప్రధానంగా అకౌంట్ బుక్స్ మరి ఉండాలని, మరి చర్చి కూడా రిజిస్ట్రేషన్ చర్చి పేరు మీదనే ఉండాలని, స్థలము కూడా చర్చి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండాలని కొన్ని మరి విపరీతమైనటువంటి ఆంక్షలు అందులో పొందుపరచడం జరిగింది. మావన్నీ కూడా మరి మిషనరీ సంఘాలు స్థాపించినటువంటివి కాబట్టి దాదాపుగా ఒక 100 సంవత్సరాల క్రిందట ఉన్న సంఘాలు. ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ పత్రాలు కానీ అవన్నీ కానీ ఏవి కూడా మాకు అందుబాటులో లేవు. కానీ ఏ సచివాలయం దగ్గరికి వెళ్ళినా వారు యొక్క రిజిస్ట్రేషన్ పత్రాల గురించి, రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నటువంటి వారు. కాబట్టి ఆ విషయంలో పాస్టర్లకు మరి అన్యాయం జరుగుతున్నదని మేము జ్ఞాపకం చేస్తున్నాం. ఎందుకంటే మరి వారు బ్యాంక్ అకౌంట్ బుక్లు కూడా అడుగుతున్నారు. ఎవరిదైనా కూడా సంఘము బ్యాంక్ అకౌంట్ బుక్లో సంఘం వారి పేర్ల మీద ఉంటుంది, కానీ పాస్టర్ల పేరు మీద ఉండదు. కాబట్టి దయచేసి ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకోవాలని మేము ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాం. రెండో మాట ఏదనగా,